హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మిక్స్డ్ గప్పీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా క్లియర్గా వినండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫామ్లో క్రాస్ బ్రీడ్ గప్పీస్ అనేవి నేను చూపిస్తూ ఉంటాను కదా అంటే చాలాసార్లు చూపించాను అది అంటే ఆ క్రాస్ బ్రీడ్ గప్పీస్ అనేవి వెయిట్ నుంచి వచ్చినవి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫ్రీజర్ అనేది ఖాళీ అయింది ఇక్కడ కల్చర్ అనేది ఉండేది కదా అందులో అంటే అందులో కొంచెం చెత్తలా అయిపోయేసరికి నేను వాష్ చేసేదాన్ని అనమాట అది సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను అంటే మొయినా అనేది మనం కంటైనర్లో పెట్టాక ఎప్పుడెప్పుడు వాటర్ చేంజెస్ అనేవి చేయొచ్చు అనేది ఒక వీడియో అనేది చేస్తున్నాను అది రావడానికి ఇంకా టైం ఉంది ప్రస్తుతానికైతే మీకు ఒక టాపిక్ అయితే చెప్తాను చూడండి ప్రజెంట్ మనం పెంచే క్రాస్ బ్రీడ్ కప్పీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేని అవుట్పుట్ అనేది ఈ వీడియోలో చెప్తాను మీరు ఫ్యాన్సీ గప్పీస్ అనేవి చూసుకున్నట్లయితే ఏ కలర్కి ఆ కలర్ డివైడ్ అయ్యి ఉండే గప్పీస్ని మనం ఫ్యాన్సీ గప్పీస్ అని పిలుస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వైట్ టాక్సిడో అయితే వైట్ ఫీమేల్ వైట్ మేల్ అలాగే గోల్డ్ గప్పీస్ ఉన్నాయంటే గోల్డ్ కలర్ మేలు గోల్డ్ కలర్ ఫీమేల్ సో దేనికి అది కలర్ అనేది డిఫరెన్సెస్ అనేవి ఉండకుండా మేల్ ఫీమేల్ ఈక్వల్గా ఉండేలాగా ఫ్యాన్సీ గప్పీస్ అనేవి అన్నమాట సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాన్సీ గప్పీస్ ఏవైతే ఉన్నాయో దీనికి అంటే ఒక బ్రీడ్ ఇంకో బ్రీడ్ ఫస్ట్ అంటే జెట్ బ్లాక్ కానీ అవి సపరేట్ సపరేట్గా పెంచకుండా వచ్చినట్లయితే అప్పుడు ఈమెయిల్స్కి ఆ ఫీమేల్స్ ఆ ఫీమేల్స్కి ఈమెయిల్స్ అంటే క్రాసింగ్ అయ్యి ఏం జరుగుతుందంటే దాని అవుట్పుట్ అనేది కొంచెం వేరే వేరే కలర్స్ అనేవి అవుట్పుట్స్ వస్తూనే ఉంటాయి అనమాట అంటే వాటి తల పిల్ల ఏదైతే ఉందో అది వేరే వేరే కలర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో వాటినే మనం క్రాస్ బ్రీడ్ కప్పేసి అంటాం సో నేను మిక్స్డ్ గప్పీస్కి క్రాస్ బ్రీడ్ గప్పీస్కి తేడా కూడా చెప్పాలనుకుంటున్నాను మిక్సెడ్ గప్పీస్ అంటే ఏంటంటే మనం లోకల్లో బాగా చీపెస్ట్గా దొరుకుతుంది అండ్ టైల్స్కి అనేది లైటిష్ కలర్స్ ఉంటుంది బాగా చీపెస్ట్ అనమాట మార్కెట్లో ట్వంటీ రూపీస్ ప్రైస్గా మనకి మేల్ అండ్ ఫీమేల్ దొరికేస్తుంది సో అవి మిక్స్డ్ గప్పీస్ అనమాట ఈ క్రాస్ బ్రీడ్ గప్పీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ గప్పీస్కి క్రాస్ చేస్తే వచ్చినవి అనమాట అందుకే వీటి కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ వరకు ఉండొచ్చు మార్కెట్లో అండ్ మన ఫామ్లో కూడా ఇంతకుముందు చాలా కాస్ట్ కమ్ము బట్ ఏంటంటే అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ పెద్ద పెద్ద టైల్స్ సో ఏంటి ఈ యొక్క క్రాస్ బ్రీడ్ గప్పీస్ అనేవి మిక్స్డ్ గప్పీస్ అనేవి చాలా చీపెస్ట్గా ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే డెలికేట్ అనమాట అంటే ఆ జనరేషన్స్ అనేవి బ్యాచెస్ కింద డివైడ్ చేసి బ్రీడర్స్ అనేవి పెంచరు వాటి పిల్లలు వాళ్ళ ముత్తాతలు అన్నీ అంటే జనరేషన్స్ కొద్దీ అన్నీ ఒకే దాంట్లో పెరుగుతాయి మిక్స్డ్ గప్పీస్ అనేవి బట్ ఈ క్రాస్ బ్రేడ్ గప్పీస్ అయినా సరే లేకపోతే ఫ్యాన్సీ గప్పీస్ అయినా సరే బ్యాచెస్ కింద డివైడ్ చేస్తామన్నమాట అంటే త్రీ మంత్స్కి ఈ సైజు టూ మంత్స్కి ఒక సైజు ఈ సైజులో ఉండేవన్నీ కూడా ఒక్కొక్క ట్యాంకుల్లో పెట్టి మనం వేరువేరుగా పెంచడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ ఈ యొక్క జార్లో మీకు చూపి చూసుకున్నట్లయితే ఇందులో జెట్ బ్లాక్ ఫీమేల్స్ ఉన్నాయి మన దగ్గర ఎండ్లైర్స్ పుట్టే లాస్ట్ టైము వేరే గప్పీస్కి ఆ ఎండ్లైర్ మేల్స్ అనేవి వేశాను వీటి అవుట్పుట్స్ అనేవి ఇప్పుడిప్పుడే ఫ్రైస్ దిగాయి ఆ వాటి అవుట్పుట్ అనేది నేను ఇంకా ఇంకా ముందు వీడియోస్లో నేను చూపిస్తాను ప్రస్తుతానికైతే మీకు చెప్పాల్సిన ఏదైతే సమాచారం ఉందో అది నేను చెప్పాను అనుకుంటున్నాను అంటే ఫ్యాన్సీ క్రాస్ బ్రీడ్ గప్పీస్కి మిక్స్డ్ గప్పీస్కి చాలా తేడా ఉందండి ఇది అంటే మిక్స్డ్ గప్పి అంటే ఈ క్రాస్ బ్రీడ్ గప్పీస్కి మిక్సీ మిక్సడ్ గప్పి అనేస్తారు చాలామంది అది కరెక్ట్ కాదు అంటే క్రాస్ బ్రీడ్ గప్పి వేరు మిక్స్డ్ గప్పి వేరు అని నేను చెప్తాను ఎందుకంటే క్రాస్ బ్రీడ్ గప్పీస్కి వచ్చేసరికి మనం బ్యాచెస్ కింద డివైడ్ చేసి సపరేట్ సపరేట్గానే ఫ్యాన్సీ గప్పీస్లా పెంచడం జరుగుతుంది బట్ మిక్స్డ్ గప్పీస్కి వచ్చేసరికి అదొక రకం అనమాట అంటే ఇంకా దానిలో తాత ముత్తాత అమ్మమ్మ నానమ్మ మొత్తం అంతా కూడా ఒక దాంట్లోనే పెరుగుతాయి సో ఫ్రైస్ని తినేస్తూ ఉంటాయి వాటి పిల్లల్ని డివైడ్ చేయాల్సిన పనే ఉండదు అంటే కొంతమంది డీప్గా అంటే బ్రీడ్ చేస్తా అనుకునే వాళ్ళు గట్టిగా పట్టుకుని సాధిస్తాను అనుకునే వాళ్ళు మాత్రమే మిక్స్డ్ అప్పీస్కి ఎక్కువ కేర్ చేసి చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు నా ఫామ్లో ఏం జరుగుతుందంటే క్రాస్ బ్రీడ్ కప్పీస్ కాబట్టి దీన్ని బ్యాచెస్ కింద డివైడ్ చేసేసి మేము సపరేట్ సపరేట్గా పెట్టడం జరుగుతుంది అదే మిక్స్డ్ కప్పి తీసుకొచ్చామంటే ఒక మూల పడేయడమే దానికి ఫుడ్ వేసామా బయటకు వచ్చింది అంతే తీసేటప్పుడు తీసి తీసిచ్చేసాము అంతే అంతకు మించి ఎక్కువ ఆలోచించదు నేను కూడా ఎందుకంటే వాటి అవుట్పుట్తో మనకి పని ఉండదు అంత చీపెస్ట్గా వెళ్ళేటప్పుడు దాని అవుట్పుట్తో ఎవరికి పని ఉంటుంది సో ఏదైనా మనీని బేస్ చేసుకునే ఉంటుంది ఒక వస్తువు అయినా సరే ఒక మనిషి అయినా సరే ఏ దేనైనా సరే మనీని బేస్ చేసుకుని ఇప్పుడు ఏదైనా సరే రన్ అవ్వాల్సిందే సో నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క క్రాస్ బ్రీడ్ గప్పిస్ అనేవి ఫ్యాన్సీ గప్పిస్ తలక అంటే ఫ్యాన్సీ గప్పీస్ అనేవి రెండు కలిసిన తర్వాత అవుట్పుట్ అనేది ఈ క్రాస్ బ్రిడ్ గప్పి అనమాట అండ్ ఇదే కాకుండా మన దగ్గర చాలా ప్లాటీస్ ఉన్నాయి అండ్ ఈ యొక్క స్నేల్స్ కూడా ఉన్నాయి యాపిల్ స్నేల్స్ సో వీడియో అనేది స్కిప్ చేయొద్దని నేను అందుకే చెప్పాను ఈ యొక్క యాపిల్ స్నేల్ గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో సో మీరు బాగా చూసుకున్నట్లయితే నేను యాపిల్ స్నేల్స్ అనేవి వేరే ట్యాంక్లో ఉంచాను అందులో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అండ్ బాగున్నాయి కూడా చూడండి ఇప్పుడు చూపిస్తాను సో చాలామంది అడుగుతున్నారు ఇప్పుడైతే నేను స్నేహిల్లో మేల్ ఫీమేల్ అలా కనిపెట్టాలి అండ్ దానికి మేల్ ఫీమేల్ అనేది జెండర్ ఉంటుందా లేదా అనేది చెప్తాను చూడండి మీరు బాగా చూసుకున్నట్లయితే ప్రతి అంటే నా ప్రతి ట్యాంక్లో కూడా ఈ స్నేల్స్ అనేవి ఉంటాయండి జనరల్గా నేను ఎక్కువ మెయింటైన్ చేసేది ఏంటంటే ఈ స్నేల్సే ప్రతి దాంట్లో కూడా ఉంటాయి అండ్ దీనిలో కలర్ఫుల్గా చాలా నీట్గా కనిపిస్తున్నాయి అందుకే వీడియో తీయడం జరిగింది వీటిలో వచ్చేసరికి జెండర్ అనేది ఉండదండి మేల్ ఫీమేల్ అనేది అస్సలు ఉండదు అంటే ఈ యాపిల్ స్నేల్స్కి వచ్చేసరికి నేను చెప్తున్నాను మిగతా స్నేల్స్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు దాని మీద గ్రిప్ ఉంటేనే నేను చెప్తాను ప్రస్తుతానికైతే ఈ యొక్క యాపిల్ స్నేల్ నేను ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఒకటి చెప్తాను ఇది వచ్చేసరికి ఒక నిమ్మకాయ అంటే ఒక నిమ్మ పండు సైజ్ ఏదైతే ఉందో ఆ సైజుకి వచ్చేసరికి ఇవి బ్రీడింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అయిపోద్ది రెండు స్నేల్స్ క్రాస్ అయిపోతే చాలు ఆ క్రాసింగ్ కూడా దాని మూతు నుండే జరుగుతుంది అంటే దాని నోరు ఏదైతే ఉందో షెల్ ఓపెన్ చేసి బయటకు వస్తుందో అక్కడి నుంచే జరుగుతుంది సో జరిగేటప్పుడు ఏంటంటే జరిగిన ఒక ఐదు పది రోజుల లోపల మనకి వాటి తలకి ఎగ్స్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుంది అంటే రెండిట్లో జెండర్ ఉండదు ఏదో ఒక దాంట్లో బాడీలో ఎగ్స్ అనేవి ఫామ్ అవుతే అప్పుడు వెళ్ళి పైన గుడ్లు అనేది పెట్టడం జరుగుతుంది ఆ గుడ్లు అనేది ఫైవ్ టు టెన్ డేస్ లోపల హ్యాచ్ అయిపోతాయి ఒకవేళ ఎప్పుడైనా హ్యాచ్ అవ్వలేదంటే బాధపడాల్సిన అవసరం లేదు హ్యాచ్ అవుతాయి కొన్నిసార్లు అయితే లేట్గా కూడా జరుగుతుంది నా దగ్గర కూడా అలా జరిగింది నేను ఫేస్ చేశాను అందుకే కంగారు పడొద్దు చాలామంది వాట్సాప్లో కాల్స్ చేసి మరీ అడిగేస్తూ ఉంటారు బ్రో స్నేహిల్ గుడ్లు పెట్టింది ఇప్పుడు ఎందుకు హ్యాచ్ అవ్వలేదు మీ దగ్గర హ్యాచ్ అయింది కదా ఇటువంటి చిన్న చిన్న డౌట్స్కి అయితే కాల్ మాత్రం చేయొద్దు ఎప్పుడైనా ఏమైనా ఉంటే వాట్సాప్లో టెక్స్ట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేస్తారు కాల్స్ కూడా ప్రతిసారి లిఫ్ట్ చేయడం జరగదు సో అందుకే కొంచెం మీరు ఆలోచించి చేస్తూ ఉండండి ఓకే గ్యాస్ థ్యాంక్ యూ